ప్రైజ్ ది లార్డ్ సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమును మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. గతించిన వారాలన్నింటిలో దేవుడు మాకు తోడయ్యండి. ఈ టీవీ ప్రోగ్రాము ముందుకు రావడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవునికి వందనాలు. కొద్దిసేపు పాటలు అలాగే వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలని మేమంతా ఆశతో శ్రమతో ఈ ప్రోగ్రాం మీ ముందుకు తెస్తున్నాం. కాబట్టి శ్రద్ధతో కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ఆలకించి ప్రభు దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాం. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ఉందా? మనందరం కూడా దేవుని మహాకృపను బట్టి మాత్రమే అందరం కూడా దేవుని కాపుతలో భద్రపరచబడుతున్నాం. ఇంకనూ దేవుని కృపలో ఉండండి, భద్రపరచబడండి, దేవుని ఆశీర్వాదములు పొందాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్ర. పరిశుద్ధ గ్రంథములు అండి, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకున్నాం. బుద్ధిమంతుడైతే అనే మాటను బైబిల్లో వ్రాయబడి ఉంది. బుద్ధిమంతుడైతే ఆకాశ మండలము నక్షత్రములను పోలి ఉన్నారు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. 11వ అధ్యాయము 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకునేను, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దేవునికి స్తోత్ర. దేవుని మాటను బట్టి మనం ఆలోచన చేస్తే బలము కలిగి గొప్ప కార్యములు చేతులు అంటున్నాడు. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధ ప్రేమ కలిగిన మహేశయ్య, మీకు వందనాలు. మీ అపారమైన ప్రేమలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి వందనాలు చేస్తున్నాం. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడా, ఇచ్చిన తండ్రి, సమాధానకర్త, ఇదిగో ఈ యొక్క సమయంలో మీ కృపనిచ్చి ప్రభువా, మీరు మమ్మల్ని కాపాడిన విధానమును బట్టి, అని మీ సన్నిధికి వచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. కృప్త నింపండి ప్రభు. మీ సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా. ఈ యొక్క వాక్యమును చదవబడిన వేద భాగము మీది, మాతో మాట్లాడి బలపరిచి మేల్చేవని యేసునామమునిచ్చున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో ఈ మాటను దానియేలు గ్రంథంలో రాయబడి ఉంది. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు.
బలము కలిగి గొప్ప కార్యములు చేతురు అని చెప్పి మనం చూస్తూ ఉంటే, ఈ యొక్క విషయాన్ని కొద్ది నిమిషాలు మనము ఆలోచించేద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలం లోకంలో అనేకమైన బలాలు ఉన్నాయి. ధన బలము, డబ్బు బలము, బంధు బలగము, అన్నదమ్ముల బలగము, అక్క చెల్లెండ్రుల బలగము, తల్లిదండ్రుల బలగము, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి బాగా ఎరుగుదు. కానీ వీటన్నిటిలో ఎంతవరకు ఉన్నాయండి అంటే, అన్నదమ్ములు తల్లిదండ్రుల యొక్క బలాలను మనం చూస్తుంటే, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు దెబ్బలాడుకోకనంత వరకు కూడా ఐక్యతగానే ఉంటారు. వేల వేలకి బాధ కలిగి ఒకటి మీద ఒకటికి బాధ కలిగి క్రోధం కానీ కక్ష కానీ పెరిగిందంటే వేద వేరైపోతారు. తల్లిదండ్రులు కూడా అంతే, తల్లిదండ్రులు మాటను వ్యతిరేకించినంత వరకు కూడా తల్లిదండ్రులు బిడ్డలతో ఐక్యత కలిగి ఉంటారు, బిడ్డలు తల్లిదండ్రులతో ఐక్యత కలిగి ఉంటారు. కానీ ఎప్పుడైతే వీరికి వీరికి చెడిందో అప్పుడు ఏమవుతారంటే, నువ్వు ఎక్కడున్నావో నేను ఎక్కడున్నానో తెలియదు, నువ్వు నా బిడ్డవు కాదు అంటారు. ఏదో మా తల్లిదండ్రులు కాదు అంటారు. అవసరమైతే తల్లిదండ్రులను కూడా వారు లెక్క చేయకుండా ఎక్కడో పడేసి వచ్చే రోజు కూడా ఏర్పడిపోయినాయి ఈ దినాల్లో. కానీ బైబిల్ చక్కని మాట చెప్తుంది, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు. గొప్ప కార్యాలు అంటే ఒకరినొకరు చంపేయటమా, లేకపోతే ఏదో గొప్ప కార్యాలు చేసేయటమా, లేకపోతే డబ్బున్న దాన్ని బట్టి ఇతను ఇంకేమైనా కార్యం చేస్తాడా అంటే కాదు, అది కాదు. డబ్బున్నవాడు డబ్బున్న దాన్ని బట్టి ఆశపడుతూ ఉన్నాడు. లోకంలో ఉన్న విధానాలను బట్టి మనం చూస్తూ ఉంటే మానవ జీవితంలో ఏవి ప్రాముఖ్యంగా ఉన్నాయి అని మనం చూస్తే, కులం ఉంది, డబ్బు ఉంది, అలాగే చదువు ఉంది, హోదా ఉంది. ఇవేమన్నా అక్కడికి వస్తాయా మన మనుషులారా, దేవుని ప్రజలారా? ఇవేమన్నా మనల్ని ఒక పూట భోజనం పెడతాయా అంటే ఏమీ కూడా మనకు సహాయం చేసేవి కాదు. ఒక వ్యక్తి అంటున్నాడు, నా కులం నాకు తిండి పెడుతుంది అని. మీరు ఆలోచించండి, కులం తిండి పెడుతుందా అంటే ఏమీ చేయదు, చదువు తిండి పెడుతుందా అంటే ఏమీ చేయదు, డబ్బు తిండి పెడుతుందా అంటే ఏమీ చేయదు. అతనికి ఆ చేతిలో ఉన్నంత వరకు వాడుకుంటమే. అది లేనప్పుడు అతను ఏమవుతున్నాడంటే దిగాదుగా ఉంటాడు. ఏమయ్యా అంటే, ఉండయ్యా డబ్బులు లేవు కానీ నువ్వే పెద్దగా మాట్లాడద్దు, డబ్బులు లేవయ్యా చేతిలో, డబ్బు లేవు అందుకే చికాకు ఉంది అంటూ ఉంటాడు. మానవ జీవితం దేవుణ్ణి కలిగి ఉంటే నీకు కులం ఉందా, లేకపోతే డబ్బు ఉందా, లేకపోతే చదువు ఉందా చదువు లేదా, లేకపోతే కుటుంబం ఉందా కుటుంబం లేదా అని దేవుడు చూడడు. కానీ నీ పక్షమున ఉండేవాడు యెహోవాయే. ఆయన నీ పక్షమునుంటే ఎవరు లేకపోయినా నువ్వు ఒంటరిగాడవైనా సరే నీ పక్షమున దేవుడు ఉండేవాడు. దేవునికి స్తోత్ర. బైబిల్లో మనం చూద్దాం కొద్ది విధానాలు. లూకాసు వార్త 12:20 మనం చూస్తున్నామండి. అయితే దేవుడు వెళ్ళివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరివగునని అతనితో చెప్పాను. జరిగిన సంగతి ఏమిటంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. అతనికి కొన్ని ఎకరాల పొలం ఉంది. ఆ పొలాలు ఈ సంవత్సరం పండినట్టుగా పంటలు బాగా పండి ఉంటాయి. వర్షాలు పడితే మరి పంటకేం చేస్తాయి? వర్షాలు బాగా పండి అనుకోండి, పొలాలు బాగా సమృద్ధిగా పండుతాయి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఇతడు కూడా ఆ పొలాలు ఉన్నాయి, బాగా పండినాయి, వర్షాలు బాగా పండి, నీరు బాగా దొరికింది, బాగా పండినాయి. ఆ పొలం గట్టు చుట్టూ తిరుగుతూ అనుకుంటున్నాడు తన మనసు, నేను పంట బాగా పండింది కాబట్టి నా యొక్క గోడలు విప్పదీసి నేను ఇంకా పెద్దవి చేస్తాను, పెద్దవి చేసి ఈ పంట తీసుకెళ్ళి అక్కడ వేసి నేను కుర్చీ వేసుకుని కూర్చొని నా యొక్క మనసుతో చెప్పుకుంటాడంట, తినుము త్రాగుము సుఖించము నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించు అని చెప్తాడంట. తన మనసుతో చెప్పుకుంటాడంట. ఏమని, ఇగో మనసా నీ ఇష్టం వచ్చినట్టుగా తిను త్రాగు సుఖించు అనుకుంటున్నాడు. ఓ మానవుడా, ఓ మనుషుడా, దేవుడు చెప్తున్నాడు, వెర్రివాడా అన్నాడు. ఒరే పిచ్చడా, నేను నీకు సహాయం చేయకపోతే, నేను నీకు కాపుదలు ఇవ్వకపోతే, నేను నీకు కృప చూపకపోతే నీ బలము ఏ పాటిది? పొలంలో ఉన్న బలాన్ని బట్టి బాగా ఈ సంవత్సరం పండిందని నువ్వు పిచ్చి పట్టిన మాటలు మాట్లాడుతున్నావు. మాట్లాడు బాక,
నువ్వు సంపాదించిందంతా కూడా ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఎవరు దొరుకుతుందిరా అబ్బాయి పిచ్చోడా నిజం కదా పొలం ఉన్న బలాన్ని బట్టి బాగా పండిన దాన్ని బట్టి ఈ పిచ్చోడు ఏమనుకుంటున్నాడంటే ఆ బాగా పండింది నా యొక్క ఇష్టాన్ని బట్టి నా యొక్క ఉద్దేశమును బట్టి నేను బాగా సంపాదించాను కాబట్టి కాలు మీద కాలు వేసుకుని తిను త్రాగు సుఖించు ఎంతకాలం వస్తుందండి కొంచెం తింటారంట సామెత ఉంది కొండలు కూడా కరిగిపోతాయంట కానీ దేవుని శక్తి నీలో ఉంటే దేవుని కృప నీలో ఉంటే అది ఏ మాత్రపుది కాదు దేవుడు సమృద్ధిని ఇస్తాడు నీ దగ్గర ఏమి లేకపోయినా సరే కరువులను ఉన్నా కరువు అధిక మాసం అయిపోయినా సరే దేవుడు నీకు సహాయం చేయగలిగిన దేవుడు నీ దగ్గర ఏముంది ఏమి లేదనే కాదండి నీవు దేవుని వాడిగానే ఉంటే దేవుడు నీ పక్షముగా నిలబడే దేవుడు ఈరోజు మనం ఆలోచన చేస్తే ఇతడు ఏమంటున్నాడు ఇతడు దేని మీద అనుకున్నాడు అంటే తన యొక్క విధానమును బట్టి అతడు గొప్పగా అతడు ఏదో చెప్పుకున్నాడు అతడు ఏదో అనుకున్నాడు కానీ అతని జీవితాన్ని మనం లెక్కేస్తే అవును పండకపోతే ఏమిటండి ఇతని జీవితం ఈ మాటలు మాట్లాడతాడా పండకపోతే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని కూర్చొని తిను తాగు సుఖించు అంటాడా పండకపోతే డబ్బులు రావు పంట పండితేనే కదా డబ్బులు వచ్చేది మనుషుని యొక్క విధానము చాలా ఆలోచనకరమైనది పైకి ఒక మాట అంటాడు లోపలికి ఒక మాట అంటాడు పైకి ఒక రకంగా ప్రవర్తిస్తాడు లోపల ఇంకో రకంగా ప్రవర్తిస్తాడు కానీ నిజంగా నువ్వు దేవుని అనుకోగలిగిన వాడిగా నువ్వు ఉన్నప్పుడు నీ పక్షంగా కూడా దేవుడు సమస్య వచ్చినా శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇరుకొచ్చినా దేవుడు కాపాడగలిగిన దేవుడు చూద్దాం బైబిల్ గ్రంథములో దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో 29-30 వచనాల్లో అక్కడ ఒక చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోను నగరమందు సంచరించుచుండగా రాజు బబులోను ఈ మహావిశాలమైన పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజధాని నగరగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకునేను చాలండి దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక మాటను మనం ఆలోచన చేస్తే మనుష్యుని యొక్క విధానము ఏ పాటిది అని అంటే అతడు కాస్త రాజధాని నగరాన్ని కట్టించాడు అసలు ఓ మాటలో మనం అనుకుంటే అతనికి హోదా ఇచ్చింది ఎవరు రాజధాని నగరుగా నేను కట్టించాను అని అనుకుంటున్నాడు కానీ అతను రాజుగా చేసింది ఎవరు అతనికి బలం ఇచ్చింది ఎవరు అతనికి శక్తినిచ్చింది ఎవరు అతని ఇంతవరకు కాపాడింది ఎవరు అది ఏమాత్రమన్నా అతడు గమనించాడా అంటే అతడు గమనించలేకపోయాడు కాబట్టి అతని విధానంలో దేవుడు తృప్తి చెందలేదు కానీ ఇతను ఏమనుకుంటున్నాడు తెలుసా రాజధాని నగరం కట్టేసేటప్పటికి ఇదంతా కూడా నేను కట్టించినది కాదా అనుకున్నాడు దేవుని ప్రజారా దేవుడు తలంచి ఉంటే నువ్వు చేసే ప్రతి పనిని తారుమారు చేస్తాడు తారుమారు చేయటానికి ఆయన శక్తివంతుడు కాదు అనుకున్నాడంటే తారుమారు అన్నాడంటే నువ్వు తలపెట్టిన ప్రతి కార్యం కూడా ఆగిపోద్ది తారుమారైపోద్ది నువ్వేదైతే అనుకుంటావో ఇది చేసేస్తాను అలా చేసేస్తాను ఎలా చేసేస్తాను అని అనుకుని తెల్లారికి ఏమైపోద్ది అంటే మారిపోద్ది ఏదో అనుకుంటున్నా కానీ అది నెరవేరేది కాదు అన్నాడు చూడండి దేవుని ప్రజలారా మనం ఒక్క మాటను ఆలోచన చేస్తే బైబిల్లో ఉన్న విధానమును తన కుమారుడే 5వ అధ్యాయంలో 23వ వచనములో 24వ వచనములో మనం చూస్తూ ఉంటే ఇదంతయు ఎరిగి నువ్వు నీ తండ్రి అయిన విధానములు ఏం జరిగిందో నీకు ఎరిగి కూడా నువ్వేం చేసావు తెలుసా నీ మనస్సును మధించి నీ యొక్క దేవుని మీద నుంచి నీ మనస్సును తప్పించి నువ్వేం చేసావంటే నీకున్న విధానం అంతటిని తొలగింపు చేసుకున్నావు కాబట్టి నిన్ను నీ రాజ్యమును నేను త్రాసులో వేసి తుయ్యగా తక్కువవాడిగా కనిపించావు కాబట్టి నేను తొలగిస్తున్నాను రాజ్యముల నుంచి అక్కడ వరకు ఎలా ఉందో తెలుసా దేవుని బిడ్డలారా 120 సంస్థానములు ఎక్కడి నుంచి కూషు దేశం నుంచి భారతదేశం వరకు 120 సంస్థానములకు అతడు అధిపతి కూషు దేశం అంటే దాని పేరు ఇప్పుడు ఇటలీ నుంచి
మన భారతదేశమైన భారతదేశం మన దేశం పేరు కానీ పూర్వకాలం హిందూ దేశం అనేవారు హిందూ దేశమైన మన భారతదేశం వరకు కూడా ఏ రాజ్యమో ప్రభుదే ఉంది అంటే దేవుని రాజ్యం కాదు మనిషినిక రాజ్యం ప్రభుదనప్పుడు దేవుడు ఇచ్చిన అవకాశమును మానవుడు సద్వినియోగం చేసుకుంటూ మానవుడు ఏం చేయలేకపోతున్నాడు అంటే దేవుని మాటను ఇచ్చిన దేవుణ్ణి కృతజ్ఞతా స్తుతులు చెప్పలేకపోతున్నాడు ప్రతి విషయంలో దేవుడు ఇచ్చినందుకు దేవుని బిడ్డలైన వారు ఏం చేయదంటే దేవుని స్తుతించవలసిన వారిగా ఉన్నారు చూద్దాం చూడండి యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో చక్కని మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే తమ ప్రజలైన వారు ఎవరిని విడిచిపెట్టారంటే దేవుణ్ణి విడిచిపెట్టారు దేవుణ్ణి మర్చిపోయారంట అక్కడ ఎంత వాపోతున్నాడు తెలుసా ఆ అధ్యాయంలో ఏ తమ మనస్సులను దేవుని మీద నుంచి వారు ఏం చేశారంటే తొలగించుకున్నారు యెహోవాయనగా సెలవిచ్చుచున్నాడు నరను ఆశ్రయించి శరీరమును తన కాదానంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు చాలండి దేవుని బిడ్డారా ఇతడు మనం చూస్తూ ఉంటే ఇతడు ఒక గొప్ప విశేషము చెప్తున్నాడు ప్రవక్తల రెండవ వాడైన పెద్ద ప్రవక్తల రెండవ వాడైన యిర్మీయా చక్కని మాట అంటున్నాడు నరులను ఆశ్రయించి నేటి దినాల్లో కూడా మానవుడు ఏం చేస్తున్నాడు అంటే మనుషుల మీద ఆధారం మనుషుల మీద ఆధారం అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను ఏమా రాలేదు అంటే మా అబ్బాయి వద్దన్నాడండి అయ్యగారు అందుకనే నేను రాలేదు అంటాడు మా అన్నయ్య వద్దన్నాడండి రాలేదు మందిరానికి ఎవరి మాటను వింటున్నావు అంటే మనుషుల మాటనే వింటున్నావు ఇక్కడ కూడా అదే వాపోతున్నాడు ఎప్పుడో 700 సంవత్సరాల క్రితం యిర్మీయా ప్రవచనం ఎత్తి మాట్లాడాడు నరులను ఆశ్రయించి యెహోవా మీద నుంచి తన మనస్సును తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అన్నాడు ధన్యుడు అల్లా కానీ ఇంకో విషయాన్ని మనం చూస్తూ ఉంటే అక్కడ ఇంకో విషయం చెప్తున్నాడు యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అన్నాడు యెహోవా ఎలా ఉంటాడంటే ఆశ్రయముగా ఉంటాడు కష్టం వచ్చిన ఆశ్రయముగా ఉంటాడు కరువు వచ్చిన ఆశ్రయముగా ఉంటాడు బాధ వచ్చిన ఆశ్రయంగా ఉంటాడు ఇబ్బంది వచ్చిన ఆశ్రయంగా ఉంటాడు సమస్య వచ్చిన ఆశ్రయముగానే ఉంటాడు దేవునికి స్తోత్రం దేవుని ప్రజలారా మనం చూస్తూ ఉంటే ఈ విషయాన్ని మనం గమనిద్దాం ఈ విషయంలో మనం చూస్తూ ఉంటే మనం బైబిల్లో 6వ అధ్యాయము 10వ వచనంలో మనం దేవుని ఆశ్రయించినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉంటామో ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మనకు తెలియచెప్పబడుతుంది 6వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ అంటుంది ఇష్టి శాసనము రాయబడినదని ఎరిగి దానియేలు యథాప్రకారముగా అతడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఇంకో విశేషత ఏంటో తెలుసండి అతను ఏం చేశాడు తెలుసా యెరూషలేము వైపు తన కిటికీలను తెరిచి అతను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించి నిజముగానే దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో మనము బలము కలిగి ఉండాలి బలము శక్తివంతుగా ఉండాలి అని మనం అనుకుంటూ ఉన్నప్పుడు బలం రాటదండి నేను ప్రార్థన చేస్తున్నా అనుకుంటే కాదు నువ్వు దేవుని మీద ఆనుకునేవాడిగా ఉండాలి దేవుని మాటను వినేవాడిగా ఉన్నప్పుడు నీకు ధైర్యం ఇస్తాడు దేవుడు శక్తినిస్తాడు దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడై ఉన్నాడు ఇతని కొరకు ఆ దేశంలో ప్లాన్ వేశారు ఏం ప్లాన్ తెలుసా ఇతను చంపేదని ప్లాన్ వేశారు సింహాల గుహలో పడేయదని ప్లాన్ వేశారు అంతా అయిపోయింది కూడా ఇతని సంతకం కూడా అయిపోవడం తెలుసు రాజుగారి సంతకం ఎందుకని ఎలా తెలుసు అండి ఇతడు వాకప్ చేశాడా కంప్యూటర్లో చూశాడా అంటే అప్పుడు కంప్యూటర్లు లేవు కానీ అతడు రాజ్యంలో ఒక పార్టీ మంత్రి గారు ఇతను రాజుగారి యొక్క రాజ్యంలో ఒక ప్రధానమైన ఆ మంత్రివర్గం ఇతడు కూడా మంత్రే కాబట్టి ఇతడు సంతకం కూడా పాస్ అవ్వాలి అప్పుడు చూసుకున్నాడు ఇదంతా ఏంటిరా అని చదివితే ఇతని మీదే ఉన్నాయి ఇతను తీసుకెళ్ళి సింహాల గుహలు పడేస్తారని తెలిసి ఇట్టి శాసనము సంతకము చేయబడినని ఎరిగి దారియదు కంగారు పడిపోదా అమ్మో ఇలాంటిది అయిపోయిందా నా బతికెందుకెక్క నా విధానం ఎందుకెక్క నేనెందుకెక్క ఈ బతుకుంటే ఎందుకు ఆడెవడో చంపేసేపోదు నేనే చచ్చిపోతానని అతను ఇంక ఏది ఎత్తుక్కోదా మానవుడు చాలా తొందరగాడు తొందరపడుతూ ఉంటాడు ప్రతి విషయంలో చూడండి ఈ యొక్క అధ్యాయమును మనం చూస్తూ ఉంటే ఈ యొక్క వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం అతడు యథాప్రకారంగానే ఏమాత్రం చదనం లేదు దేవుని ఆశ్రయించిన వారి యొక్క విధానంలో దేవుడిచ్చే ఆ ధైర్యం అలాంటిదే
దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ భక్తుని యొక్క విధానంలో మనం చూస్తూ ఉంటే ఇతడు ఎలాగనున్నాడు తెలుసా? శక్తివంతుడిగా ఉన్నాడు, బలవంతుడిగా ఉన్నాడు, ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. మోసే ఆలోచనను చంపేస్తే ఏమో, చంపినప్పుడు కదా రాని చూద్దాం, దేవుడు నా మీదకి తీసుకొచ్చినప్పుడు కదా అని అతడు ఏం చేశాడు అంటే ఆ సింహాల బోనులో నిలబడి కూడా ప్రార్థన చేస్తున్నాడంట. మనకు ఆ ధైర్యం వస్తుందా? ప్రార్థన చేస్తూనే ఉంటాం, ఇంట్లో పాము తిరుగుతుంది అని అన్నారనుకోండి, ప్రార్థన చేస్తూనే ఉంటాం, పాములు వస్తున్నాయేమని కళ్ళు అప్పగించుకుని అటు ఇటు చూస్తూ ఉంటాం. పాములు వస్తున్నాయేమో అని చెప్పి నువ్వేం చేస్తావంటే ఆ వాటి వైపు చూస్తావు, కానీ నీ మనసు ప్రార్థన వైపు ఉండదు. కాసేపు ప్రార్థన చేద్దామంటావు కానీ నీ మనసు ఇటు నుంచి ఏ సందు నుంచి వస్తుందని వెతుక్కుంటూ ఉంటాయి దాకా. కానీ దాని ఏది మాత్రం ఇప్పుడు వెతుక్కోదా. మూడో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అక్కడ ఒక ముగ్గురు మనుషులు కనిపిస్తారు. దాని ఏదంటే బలవంతుందండి, అగ్నిగుండంలో పడేస్తాను అన్నారు. 16వ వచనం అక్కడ మనం చూస్తే అతడు ఒక రాజు యొక్క విధానాన్ని సమాధానం కూడా ఇసి తీసేవదబడేశాడు. హే అలా రాజుగారు నీకు సమాధానం చెప్పేది ఏంటి నేను అన్నాడు. ఈ షడ్రక్ మేషక్ అభిద్రగోదు ఎలాంటి వారు అని అంటే తీసుకెళ్ళి అక్కడ పడేయమన్నాడు. ఏడంతలు చేయండి రా, ఏ సంగతి చెప్తాను అన్నాడు. ఎరా షడ్రక్ చెప్పరా, ఏంటయ్యా నీకు చెప్పేది? నీకు చెప్పాల్సిన అవసరం మాకేంటి? పడేస్తానన్నా పడేయి, తర్వాత చూసుకుంటా. ఏం చూసుకుంటారండి? అగ్నిగుండంలో పడేసిన తర్వాత మేము మంత్రివర్గం వచ్చి ఇతన్ని కాపాడుతుందా? మా అగ్నిగుండంలో పడేసిన తర్వాత లేదా పడేసిన తర్వాత అయితే తప్పించుకోవచ్చు, కాపాడుకోవచ్చు. నేలలో పడిన తర్వాత దూకి చేపట్టుకునో జుట్టు పట్టుకునో లాక్కో చేయొచ్చు. అగ్నిగుండంలో కాలిపోతారండి, వీళ్ళకేంటంటే అంత ధైర్యం. ఎవరో తెలుసా ఎరకాలంటున్నారు, మేము సేవించుచున్న దేవుడు సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డ, ఈ సమయంలో నీకు నాకు ఆ ధైర్యం ఉందా అంటే ఉండాలి. ఎప్పుడొస్తుంది ఆ ధైర్యం? నువ్వు దేవుని మీద ఆనుకుని నీ మనసు దేవుని మీద పెట్టగలిగితే అప్పుడే దేవుడు ధైర్యపరచగలిగిన దేవుడు. నిన్ను ధైర్యపరిచి ఆదరించి ప్రేమించి పోషించగలిగిన దేవుడు. కాబట్టి మనం ఆలోచన చేస్తే బైబిల్లో చక్కని మాట మనం చూస్తూ ఉన్నాం. వారు ఏమంటున్నారు తెలుసా? ధైర్యపడ్డారు. ఇందరి గురించి నీకు జవాబు చెప్పాల్సిన అవసరత మాకు లేదు. దేవుని బిడ్డ చూస్తూ ఉంటే ఆఖరిగా చూద్దాం, మన సమయం దగ్గర పడుతుంది కాబట్టి ముగించేసుకుందాం. 2 తిమోతి 2:3 పౌలు గారు తిమోతి పత్రికలో రాస్తూ, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు ఒక అదే కాదు, ఆయన ఎదుట నిలబడగలిగిన యోధుడుగా, ధైర్యవంతుడుగా, గొప్ప నాయకుడుగా నీవు ఉండగలిగిన వాడిగా ఉండు. అవును దేవుని బిడ్డలారా, మనము ధైర్యవంతుడుగా ఉండాలి, బలవంతుడుగా ఉండాలి, శక్తివంతుడుగా ఉండాలి. అంటే మనం ఏమై ఉండాలి తెలుసా? దేవుని కృపను పొందిన వారిగా ఉండాలి. క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కా అన్నాడు. ఆ కృప నిన్ను ఆవరించదుగా. ఆ కృపలోనికి నువ్వు వెళ్ళాలంటే మొదట నువ్వు ఎరిగిన వాడు కావాలి. ఇప్పుడు నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు అనుకుందామండి, అరే నాకు ఫలానా సహాయం చేయదంటే నా స్నేహితుడు నా గురించి క్షుణ్ణంగా ఎరిగి ఉండాలి. ఆ పర్వాలేదు, నేను వీడికి సహాయం చేయటం వలన నాకు ఏ ఇబ్బంది లేదు. ఇదిగో ఒకవేళ 10,000 ఇచ్చాననుకో, ఆడి తిరిగి మరలా నాకు అనుకున్న టైంలో ఇచ్చేస్తాడని నన్ను ఎరిగి ఉండాలి. ఎరక్కోండానే, ఏ ఎవా డబ్బులు నాకు అవసరం అంటే ఎలా అవుతుంది, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఇలా అవుతుంది అంటాడు. కడతాడో లేదు పక్కన ఉడతా అంటాడు, డబ్బులు ఉన్నాయి కదా అంటారా, వాడు కడతాడో లేదు నాకే తెలుసురా, పూర్తిగా ఆడి గురించి తెలియదు కాబట్టి నేను ఇవ్వటానికి సాహసించలేదు అంటాడు. దేవుని ఎందు నీవు బలము కలిగిన వాడిగా ఉండాలంటే దేవుని పెడతారా, దేవుని కృపను గురించి నువ్వు ఎరిగి ఉండాలి. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడు ఒక. ఆ బలము నిన్ను ఏం చేస్తుంది తెలుసా? ధైర్యపరుస్తుంది. చిక్కుల నుంచి, బాధల నుంచి, వేదన నుంచి, కష్టం నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బంది నుంచి నిన్ను తప్పిస్తుంది. అందుకే అంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 1వచనము 2వచనములో, ఎలాగునో చిక్కులు పెడతా తెలుసా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి దాని వైపు చూడగలిగిన వాడిగానే ఉండాలి.
నువ్వు చేయాల్సిన పనేంటి తెలుసా? చిక్కులు పెట్టే పాపాలను నువ్వు విడిచిపెట్టాలి. ముందు క్రీస్తునికి సహాయకుడిగా ఉండాలి, క్రీస్తునిని కాపాడేవాడిగా ఉండాలి, క్రీస్తునిని బలపరిచేవాడిగా ఉండాలి, ఆయన కృపలో నిన్ను దాచిపెట్టేవాడిగా ఉండాలంటే నువ్వు అడ్డొచ్చే అన్ని కూడా విడిచిపెట్టావు. నిన్ను పట్టి లాగేవన్నీ కూడా కొన్ని ఉన్నాయి, అదే పాపములు అన్నాడు. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మనదని మేఘము వలె ఆవరించి నిన్ను బంధించేస్తున్నాయి. సులువుగా పట్టే చిక్కులు పెట్టే పాపములను నువ్వు విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తైన దేవుని వైపు చూస్తే ఆయన కృప నిన్ను కమ్ముకుంటుంది. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తే బైబిల్లో చెప్తున్న మాట, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కా అన్నాడు. ఎవరిని? దేవుని బిడ్డమైన మనలను. ఎప్పుడు బలవంతుడం అవుతున్నామనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి సమూహము వలె నిన్ను ఆవరించి ఉన్న ప్రతి పాపమును విడిచిపెట్టి నువ్వు క్రీస్తుకు రావాలి. ఆయన ఎలాంటి తెలుసా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నువ్వు చూచుచు నీ ఎదుట ఉంచబడిన పందెపు రంగముల ఓపికతో నువ్వు నడవగలిగితే, అంటే నువ్వు ముందు అడుగు వేస్తే నీతో పాటు అడుగు వేయగలిగిన వాడు ఆయనే, నువ్వు నడవగలిగితే నీతో పాటు నడవగలిగిన వాడు ఆయనే, నీవు ఆయన వలే నువ్వు జీవించగలిగి నీవు ఆయనలోనికి వచ్చిన రోజున ఆయన నిన్ను కాపాడి సంరక్షించగలిగిన సహాయకుడు ఆయన. ఈరోజు దేవుని బిడ దేవుని మాట నువ్వు వినగలిగితే, బైబిల్లో చెప్పిన ప్రకారం అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. గొప్ప కార్యాలు అంటే వంతు ఏదో కూల్చేయటం, లేకపోతే ఏదో పాడు చేసేయటం, ఇవన్నీ పాడు చేయటం అంటారండి. బలం కలిగిన కార్యాలు కాదు, నాశనం చేయటాలి అంటారు. కానీ బలము కలిగిన కార్యములు ఎలా ఉంటాయి అంటే, మనం చూస్తే పేతురు యోహానులు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట. వారి నీడపడి అనేక మంది రోగగ్రస్తులు లేచి వారి వెనకాలే నడుచుకుంటూ వచ్చేసారంట. దేవుని బిడ్డలారా, బలము కలిగి, ఏ బలము? ఏవా బలం కాదు, బాణమిట బలం కాదు, లేకపోతే ఇంకా టాబ్లెట్లు బలం కాదు, మరి ఏ బలం అండి? దేవుని బలము నీవు కలిగి ఉంటే సమస్తమును జయించగలిగిన శక్తి నీకు ఇస్తాడు. యెహోషువను మనం చూస్తే అతను ఏం చేశాడు తెలుసా? సృష్టిని ఆపేశాడు. ఏ బలంతో? దేవుని బలంతో సృష్టిని ఆపేశాడండి. మన కుక్క మన మాట ఏంటిదా? పిచ్చుకు మన మాట ఏంటిదా? మన కోపం ఎంతసేపు దీన్ని తరిమిన ఎంటది దీని కోపం వచ్చి మనం ఇప్పుడు కర్రోడు తీసుకుంటాం, లేకపోతే చేతిలో రాయి ఏదో ఇది రాయి ఏదైనా వంగుతాం, లేదా వంగి రాయి తీయబోయేటప్పుడు నీ చేపట్టుకుంటుంది కుక్క. జాగ్రత్త దేవుని బిడ్డలారా, నిన్నే నువ్వేదో చేసేస్తున్నావనే అది భయంతో ఏం చేస్తుందంటే నిన్ను కాటేయడానికి వచ్చేసింది, నేను కరిసేయడానికి వచ్చింది, కరిసేస్తుంది కూడా. దేవుని బిడ్డ, ప్రమాదకరమైనవి ఉన్నాయి. చూడండి దేవుని బిడ్డమైన మనం షడ్రకు మేషకు అభద్రగోదని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునే దాని ఏదైనా జ్ఞాపకం చేసుకుంటే వారు దేవుని బలము కలిగే ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రమాదం వచ్చినప్పటికీ నేను వారు నిలబడగలిగారు, దేవుని నామమును మహిమపరచగలిగారు కాబట్టి. ఈరోజు నీవు నేను కూడా దేవుని ఎందు బలము కలిగి మనం నిలబడదాం, దేవుని పనిని చేద్దాం, దేవుని శక్తి కలిగిన కార్యమును చేద్దాము. దేవుడి మాటలు దీవించనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. మీ అపారమైన ప్రేమలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి వందనాలు చేస్తూ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడా, మా మంచి దేవుడా, మా మంచి యేసయ్య, మీ కృపా సమృద్ధిని, మీ కృపా కాపుదను అనుగ్రహించేసి మహిమ ఘనత మీరు పొంది మీ రక్తంలో కడిగినాన సంపూర్ణ శక్తిని బలమును దయచేసి మహిమ ఘనత మీరు పొందిన యేసును మంచిన అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.